దేశీయ మార్కెట్లోకి 3 రకాల కరోనా మందులు విడుదలయ్యాయి. లెన్మార్క్ సంస్థ టాబ్లెట్స్ ని విడుదల చేయగా హెట్రో డ్రగ్స్ ఇంజెక్షన్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే టాబ్లెట్స్ కావచ్చు ఇంజెక్షన్ కావచ్చు వీటి వలన కేవలం పాక్షికంగానే మేలు జరుగుతుందని పూర్తిగా అవి కరోనా వైరస్ ని నిర్మూలించేటువంటి స్థితిలో లేవని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు కేవలం ఇవి పాక్షిక అప్రూవల్ మాత్రంతోనే వస్తున్నాయని వీటిని అత్యవసర పరిస్థితుల్లోనే మాత్రమే వాడాలని అనేక మంది వైద్య నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి ఐసీఎంఆర్ డిసిజిఐ ఒక స్పష్టమైన ప్రకటన ఈ మందుల విషయమే చేయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పతంజలి సంస్థ 545 రూపాయలకే కరోనా కిట్టును సామాన్యులకు అందుబాటులో ఉండేట్టు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.